అభివృద్ధి కలుగును గాక, మీకు ఫలము కలుగును గాక, మీకు వెలుగు కలుగును గాక, మీకు స్వస్థత కలుగును గాక, మీకు రక్షణ కలుగును గాక, మీకు నెమ్మది కలుగును గాక, क्षेम कल कृप कल प्रभु आने येसु क्रीस्तु नाम अंदर की होसना मिनिस्ट्रीज तरफ हृदयपूर्वक वंदना प्रभु मिम्मेल्ल आशीर्वदिंचि दीविंचुनु गाक प्रियुल परिशुद्ध ग्रंथों यशय ग्रंथम 46వ अध्यायम 9వ वाक्यान्नि निन्न चदुवुतुन्नानु जाग्रत्तगा आलकिंचंडि देवुडनु नेने मरि ए देवुडुनु लेडु नेनु देवुडनु नन्नु पोलिन वाडेवडुनु लेडु చూడండి మన ప్రభువు ఆయన యొక్క పరాక్రమాన్ని ఆయనలో ఉన్న శక్తి సంపన్నతలను ఈ వాక్యంలో మనం గమనిస్తాం ఎందుకంటే నేను తప్ప వేరొక దేవుడు లేడు అని సర్వశక్తి కలిగిన దేవుడే మనకు తెలియపరచడం ఇది మనం చెప్తున్న మాట కాదు సర్వశక్తి కలిగిన దేవుడే ఆయన ఇస్తూ ఉన్న ఒక ఆజ్ఞ ఇది కొంతమందికి గిట్టకపోవచ్చు గిట్టవచ్చు కొందరికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కొందరు జీర్ణించుకోపోవచ్చు కొందరికి సంతోషం కలగవచ్చు ఎవరు అవును ఎవరు కాదు అన్నప్పటికీ వాక్యం సత్యం సర్వశక్తి కలిగిన దేవుడు చెప్తున్నాడు నేనే దేవుడను మరి ఏ దేవుడును లేడు నాతో ఎవరిని సరిపోల్చగలరు అని ఆయన నిక్కచ్చిగా ఒక్కడిని చెప్తున్నాడు ఇక్కడ ఆ సర్వశక్తి కలిగిన దేవునిని ఆశ్రయించిన ప్రజలు తెలుసుకోవాల్సిన అనేక విషయాలు మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం ఎందుకంటే ఆధారాలు లేక ప్రత్యక్షమైన దేవుడు కాదు ఆయనను గుర్చిన లేఖనాలు కనబడక దేవుడిగా ప్రకటించుకున్న దేవుడు కానే కాదు వేల కోట్ల సంవత్సరాల క్రితమే ఆయన ప్రత్యక్షతను గుర్చి ఆయన యొక్క ఉనికిని లేఖనాలలో వ్రాయబడి ఉన్నాయండి వాటిని మనం సుస్పష్టంగా చదవవచ్చు ఈనాటికి అందరికి చెరువులోనే శక్తి కలిగిన ఆ దైవ వాక్కులు దేవుడు మనకు అందచేశాడు ఆయనను గుర్చిన ఒక మంచి అవగాహన కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలనేది మనం గమనించాలి ఎందుకంటే ఈ రోజున క్రైస్తవ లోకంలో క్రైస్తవులే సర్వశక్తి కలిగిన దేవుని యొక్క ఆ మంచి అవగాహనను కోల్పోయిన వారై ఏదో నామకావాస్తిగా కొనసాగుతున్నటువంటి అనుభవాలలో చాలా మంది కొనసాగుతున్నారు అంతేందుకు యేసు ప్రభు శిష్యులకి ఒక రోజున ఆయన ఎవరో అనే ప్రశ్న వచ్చిందండి గాలిని మాట వింటుంది సముద్రమునికి లోబడుతుంది ఆయన పలుకు పలకగానే ఆయన మాట పలకగానే సమస్తమునికి లోబడుతున్నాయి ఈయన ఎవరో అనే ప్రశ్న వాళ్ళలో తలెత్తింది ఎందుకంటే ఆయనతోనే తిరుగుతున్నా ఆయనతోనే సహజీవనం చేస్తున్నా ఆయనలో ఉన్న దైవత్వాన్ని ఆయనలో ఉన్నటువంటి శక్తిదాయకమైన అనుభవాల్ని గుర్తించలేని గుడ్డితన వాళ్ళని ఏలుబడి చేస్తూ వచ్చిందని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదు ఈ కడవరి దినములలో మనము ఆయన మహిమ కలిగిన రాకడకు సిద్ధపరచబడాలి అన్నప్పుడు ఆ సర్వశక్తి కలిగిన దేవుని యొక్క మహత్యాన్ని ఆయన ఏమై ఉన్నాడు ఏమై ఉండగలడు ఆయన ఏం చేస్తాడు ఇవన్నీ కూడా మనకు ఒక మంచి అవగాహన కలిగిన వారమై ఉండాలని నేను భావిస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో ఆ దేవుడు ఎవరు ఆయన ఎలాంటి దేవుడు అనే విషయాన్ని ఒకటి రెండు మూడు మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తానండి యోహాను మొదటి పత్రిక
ఐదవ అధ్యాయం 20వ వాక్యంలో ఇలా వ్రాయబడి ఉండండి, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని ఎందున్నాము, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియుల ఈ వాక్యంలో ఆయన నిజమైన దేవుడు అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. అంటే నిజము కాని అనుభవాలు కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఒక ఒరిజినల్ ఒకటి ఉన్నది అన్నప్పుడు డూప్లికేట్గా ఎన్నో తయారు కావచ్చు. ఒక వాస్తవం అనేది ఒకటి ఉంటే అవాస్తవమైనవి ఎన్నో కూడా కలగవచ్చు. అయితే ఇక్కడ మనం ఆరాధించే మన ప్రభు ఎవరు అనంటే నిజమైన దేవుడు. అంటే ఆయన ప్రార్థించే వారికి ప్రత్యక్షం అవుతాడు. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు గనక ప్రార్థించే వారికి ఆయన జవాబిస్తాడు, కన్నీళ్లు కార్చే వారికి కన్నీళ్లను తుడుస్తాడు, ఆదరణ లేని వారికి ఆదరణ కలుగు చేస్తాడు, నెమ్మది లేని వారికి నెమ్మదినిస్తాడు. అంటే ఏ స్థితిగతుల మధ్యలోనైతే మనం కొదువ కలిగి ఉన్నామో ఆ కొదువను తీర్చే శక్తి కలిగిన దేవునిగా ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు గనుక. ఒకరోజున మండుచున్న పొదలో మోషేకు దేవుడు ప్రత్యక్షమయ్యాడండి. ఆయన ప్రణాళికను అంతటిని ఆయన వివరించి చెప్పాడండి. అప్పుడు మోషే అన్నాడు, సరేను నేను వెళ్తాను, అక్కడికి వెళ్ళి నేను ఇవన్నీ ఇస్రాయేల్ ప్రజలకే కానివ్వండి, ఐగుప్తు రాజుకే కానివ్వండి వివరించినప్పుడు వాళ్ళు నన్ను ఏమడుగుతారు, అసలు నీకు చెప్పింది ఎవరయ్యా, ఈ ప్రణాళిక నీకు వివరించింది ఎవరు అని నన్ను అడిగారనుకో, అప్పుడు నేనేం చేయాలి అని అమాయకంగా అడిగాడు దేవుని. అప్పుడు దేవుడు మోషేతో చక్కటి మాట చెప్పాడండి. ఏం చెప్పాడంటే, నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. ఎంత మహిమ కలిగిన మాట! వాళ్ళు అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పడానికి ఎందుకు సంశయిస్తున్నావు? నేనేమైనా కంటికి కనబడని వాడనైతే, లేక ప్రత్యక్షం కాని వాడనైతే, సమాధానం ఇవ్వని జవాబు ఇవ్వని వాడనైతే, వాళ్ళు అడిగినప్పుడు నువ్వు బెదిరిపోవాలి, వాళ్ళు అడిగినప్పుడు నువ్వు సంశయించాలి, నేను ఎవరిని ఉన్నవాడను, నేను మాట్లాడేవాడను, నేను ప్రత్యక్షమయ్యేవాడను, నీతో కూడా నిలిచేవాడను, నీతో నడిచేవాడను, నువ్వు ఎక్కడ నిలిస్తే అక్కడ నీపక్షమై కార్య సాధకమగు నా క్రియాశక్తిని బట్టి అద్భుతాలు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడిని కదా అని మోషే దేవుడు ధైర్యపరిచాడండి. నిజమే నా ప్రియమైన సహోదరులారా, మనం ఆరాధించే దేవుడు ఎవరు అనంటే ఆయన నిజమైన దేవుడు. ఆయన మన ఎదుట ప్రత్యక్షం అవుతాడు. తండ్రి అని మనం పిలిస్తే, ఏమి నా కుమారుడా అంటూ సమాధానం ఇవ్వగలిగిన సన్నిహితమైన సంబంధం కలిగిన దేవుడే మనం ఆరాధించే దేవుడండి. లేఖనాల్లో మనం చదివితే మన ముందు నడిచిన పితరుల యొక్క జీవిత అనుభవాలలో పిల్లరా వాళ్ళని పేరు పెట్టి పిలిచాడండి. ఏదో అదృశ్యంగా కనబడి కనబడినట్లు అట్లా కాదండి. మన పితరులకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. మన పితరులకు మాత్రమే కాదు, అకాల ముందు పుట్టిన మన బ్రతుకులలో కూడా ప్రతి వేళ ఆయన మనతో నిలిచి, మనము కృంగిన వేళ, అధైర్యపడిన వేళ, మనము బలహీనపడిన ప్రతి క్షణంలో ఆయన మనం కోరుకున్న ప్రతి క్షణాన మన ఎదుట నిలిచి మనకు చేయూతనిస్తి నడిపించుచున్న నిజదేవుడు మనం ఆరాధించే మన ప్రభువు. గనుక ఆ నిజదేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఆ నిజదేవుని సన్నిధిలో మనం ఉన్నాము. గనుక అన్ని విషయాలలో ఆయన మనకు ప్రత్యక్షమయ్యే దేవుడని మనం ఏనాడు కూడా మర్చిపోకూడదు. ఆయనను స్తుతించి ఘనపరిచి మహిమపరిచి ఆయనను సేవించాలి. మరొక మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు, యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వాక్యంలో ఇలా వ్రాయబడి ఉందండి, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదకిన ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనిన ఎడల. ఇక్కడ చూడండి, ఆ దేవుడు ఎవరు అంటే సర్వశక్తి కలిగిన దేవుడు అంట. స్తోత్రం కలుగునుగాక. ఆయన సర్వశక్తి గల దేవుడండి. ఆయనకు మించినది, ఆయనకు చేతకానిది, ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏది కూడా లేనే లేదండి. ఎందుకంటే అన్నిటికంటే శక్తి గల దేవుడు. ఎందుకని, ఆయనే నోటి మాట చేత సమస్తమును సృష్టించాడండి. ఆయన సృష్టించినవి ఏవి ఆయనకంటే గొప్పవు కాదు కదా. సూర్యుడున్నాడు, సూర్యుడు ఆయన నోటి మాట చేత కలుగు చేయబడిన వాడు. చంద్రుడు, నక్షత్రాలు, జలచరాసులు, సముద్రాలు ఇవన్నీ కూడా ఆయన నోటి మాట చేత కలుగు చేయబడినవండి. ఏవి
ఆయన కంటే మించినవి, ఆయన కంటే బలము కలిగినవి, ఆయన కంటే శక్తి కలిగినవి కానే కాదు, ఆయన నోటి మాట చేత కలుగబడిన ఈ సృష్టి ఆయనను స్తుతించుచున్నది, ఆయనను ఆరాధించుచున్నది, ఆయనను మహిమపరచుచున్నదండి. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ సృష్టి యావత్తు ఆయన సన్నిధిలో గడగడగడ వణుకుతున్నాయట, పర్వతాలు చప్పట్లు కొడుతున్నాయని సత్యవాక్యం చెప్తున్న సత్యం ఇది. ఎందుకంటే ఆయనకు కృతజ్ఞత కలిగి ఉన్నాయి, ఇవన్నీ ఆయన నోటి మాటతో కలుగు చేయబడ్డాయి కనుక ఆయనను మించినది ఏమీ కూడా లేదు. ఆయన సర్వశక్తి గల దేవుడు అన్నప్పుడు మన బ్రతుకులో ఏ కార్యము చేయడానికైనా ఆయన శక్తి గల దేవుడు అండి. చాలా సందర్భాలలో మన స్థితికి మించిన కార్యక్రమాలు మన ఎదుట నిలిచినప్పుడు మనం అలజడి పాలైపోతాం, మన స్థితికి మించిన సమస్యలు మన ఎదుట నిలిచినప్పుడు మనం కలవరపడిపోతామండి. కానీ మనం కలవరపడవచ్చేమో, కానీ మనం కంగారు పడవచ్చేమో, కానీ సర్వశక్తి కలిగిన దేవునికి అవి సులువైన కార్యక్రమాలండి. ఆయనకు అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. కానీ మనమే గుర్తించి గమనించి ఆ సర్వశక్తి కలిగిన దేవుని దగ్గరకు వెళ్ళి వాటి నిమిత్తమై ప్రార్థించి మనమే వాటి మీద జయాన్ని పొందుకోలేకపోతున్నామనే విషయాన్ని మనం గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున మీకు ఏ అక్కర ఉన్నదో, ఏ అవసరత ఉన్నదో, ఏ ఇరుకులలో, ఏ ఇబ్బందులలో అల్లాడిపోతూ తల్లడిల్లిపోతున్నారో, ఒకటి నేను దైవ సావకునిగా మీకు చెప్తున్నాను, మనం ఆరాధించే దేవుడు సర్వశక్తి గల దేవుడు. చనిపోయిన నిర్జీవమైన శరీరానికి జీవాన్నిచ్చిన దేవుడు అండి. కుంటి వాళ్ళకి నడకను నేర్పి, గుడ్డి వాళ్ళకి చూపునిచ్చి, మూగ వాళ్ళకి వినికిడిని కలుగు చేసిన సర్వశక్తి కలిగిన దేవుడు అండి. చీకటి శక్తుల చేత పీడింపబడి ఆ చీకటి శక్తుల ప్రభావము చేత అల్లాడిపోతున్న ప్రజలకు మాట చేత స్వస్థతను గ్రహించి విడుదలను ప్రసాదించిన శక్తి కలిగిన దేవుడు అండి ఆయన. నా ప్రియ సహోదరులారా, ఈ సర్వ సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది. దేనినైనా ఆయన గద్దించగలుగుతాడు, దేనినైనా శాసించగలుగుతాడు, దేనినైనా ఆయన నిలబెట్టగలిగిన శక్తి సామర్థ్యత గల దేవుడే మనం ఆరాధించే మన ప్రభు అన్నప్పుడు మనకు కొదివేంటి, మనకు కలవరమేంటి, మనకు కన్నీళ్ళేంటి? ఆయన చెంతకు వెళ్ళి ఆయనను వేడుకుంటే నిశ్చయముగా ఆయన కృప చూపిస్తాడు, ఆయన హస్తం చాపి మన అక్కరలు తీర్చి మన తలపైకి ఎత్తగలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడే మనం ఆరాధించే మన ప్రభు అండి. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వాక్యం అండి. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు, స్తోత్రం కలుగునుగాక. పురిలారు ఇక్కడ చూడండి, సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరంట. అంటే ఆయన సర్వలోకానికి ఒకే ఒక్క దేవుడు. పురిలారు గమనించండి, ఇక్కడ ప్రాంతానికి తగినట్లుగా భారతదేశానికి యేసుక్రీస్తు దేవుడని కానీ, అమెరికాకు దేవుడని కానీ, రష్యా, లండన్ ఇలా ఒక్కొక్క దేశానికి ఆయన చెందినవాడు అని కానే కాదండి. ఎందుకంటే ఆయన సర్వలోకానికి, ఈ లోకము ఆయనది, ఈ లోకము ఆయన చేతి పని అన్నప్పుడు ఆయనే దానికి ప్రభువు, ఆయనే దానికి దేవుడు. మనాళ్ళకి తెలియక ఈయన క్రైస్తవులకి దేవుడు అని కొందరు, ఈయన పలాని దేశస్తులకి దేవుడు అని కొందరు. ఎందుకంటే వీళ్ళ కంటికి కనబడుతున్న అనుభవాలు అలాంటివే గనుక వీళ్ళ అవగాహనంతో కూడా అలాగే ఉంటుందండి. మన పెద్దలు ఎవరో సామెతలు చెప్తుంటారు, పెద్దలు చెప్తున్న ఆ మాట నాకు జ్ఞాపకం ఉంది, ఆ మాట చెప్తున్నాను. అదేంటంటే పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉంటుందట. కాదురా బాబు, పచ్చగా ఎందుకు ఉంటుంది లోకం అంటే వినడే, తనకు కనబడుతున్నది అదే గనుక అదే చెప్తాడు. ఒక బావిలో ఒక నూతిలో ఉన్న కప్ప, ఆ నూతిలో ఉన్న కప్ప ఆ నూతిలో తిరుగుతూ ఇదే లోకం అనుకుంటుందట. ఎంత లోకం ఉందండి. గనుక ఈరోజు ప్రభువును కూడా అనేక మంది, ఇదిగో ఈ జాతి వారికి, ఈ కులం వారికి, ఈ మతం వారికి, ఈ దేశం వారికి అని గిరిగి గీతలో పెడుతున్నారండి. వాళ్ళకి తెలిసిన లోకం అదేనండి.
కానీ మన ప్రభువును గురించి లేఖనాల్లో ఏమని వ్రాయబడి ఉందంటే ఆయన సర్వలోకానికి దేవుడు, సర్వలోకానికి ప్రభు, ఆయన సర్వలోకాన్ని ఏలుచున్నవాడు, ఆయన మహిమలో ఆయన సమీపింపరాని తేజస్సులో వసించుచున్న సర్వాధికారి అయిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనే మన ప్రభువు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యావత్ లోకం యావత్ ప్రపంచం ఆయనను చేతులెత్తి ఆరాధించుటకు యోగ్యుడైన దేవుడు అండి. పరిశుద్ధతను ప్రకటించగలిగిన శక్తి కలిగిన దేవుడండి మనం ఆరాధించే మన ప్రభువు. పాపిని రక్షించి పాపములో ఉన్న మానవాళికి పరిశుద్ధతను స్థాపించి వాళ్ళను ఆయనతో కూడా నిలబెట్టుకున్నటకు యోగ్యతను అర్హతను అనుగ్రహించగలిగిన పరిశుద్ధుడైన దేవుడండి మనం ఆరాధించే మన ప్రభువు. వేలాది దూత గణములు రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, మరో రెండు రెక్కలతో శరీరాన్ని కప్పుకొని, మరో రెండు రెక్కలతో ఎగురుతూ ఆయనను గాన ప్రతిగానాలు చేస్తున్నారట. ఎందుకని? ఆయన పరిశుద్ధతను, ఆయన మహత్యాన్ని, ఆయనలో ఉన్న వీరత్వాన్ని వాళ్ళు తలంచి ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తున్నారు. లేఖనాలు ఈ సత్యాన్ని మనకు చెప్తున్నాయి. కనుక నా ప్రియ సహోదరులారా, మనం ఆరాధించే మన ప్రభు ఎవరు? ఆయన చెప్తున్నాడు, నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడు. నాతో ఎవరిని సమానముగా చేయగలరు? ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వలోకానికి దేవుడండి. గనుక నా ప్రియ సహోదరులారా, ఆయనకే మనం శిరస్సు వంచాలి, ఆయననే మనం ఆరాధించాలి, ఆయననే మనం మహిమపరచాలి, ఆయననే మనం ఘనపరచాలి. ఆయన రాజ్యమునికి, ఆయన ప్రభుత్వానికి, ఆయన నడిపింపుకు, ఆయన అజమాయిషికి మనం శిరస్సు వంచి మనం సమ్మతిని తెలపాలి. ఎందుకంటే ఆయనే దేవుడు, మరొకరు మనకెవరు కూడా లేనే లేరండి. ప్రార్థిద్దాం మనం కూడా, ప్రభువా మీరు మమ్మల్ని నడిపించండి, మీరు మమ్మల్ని చేపట్టండి, మీ యొక్క ఆలోచన మాకు ఇవ్వండి, మీరు మమ్మల్ని ఏలుకొనమని పాలించమని మనం ప్రార్థన చేసుకుందాం, మనల్ని మనం ఆయనకు అప్పగించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో మేము నా తండ్రి మీరు మాకు దేవుడివై ఉన్నారు, మీరు తప్ప మాకెవరు ఆధారము లేరయ్యా, మీరు తప్ప మాకెవరు ఆశ్రయము లేరు ప్రభు. అందుకే మరొక్కసారి మీ దగ్గర శిరస్సు వంచి నమస్కరిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, కొనియాడుతున్నాం. మీరే దేవుడిగా మా ఎదుట ప్రత్యక్షమై మమ్మల్ని చేపట్టి మీకు ఇష్టమైన మీకు ప్రీతికరమైన మార్గాలలో మీరు మమ్మల్ని నడిపించి మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మా ప్రైజ్ లడమ్మా. ప్రైజ్ లడక. మీ పేరేంటమ్మా? నా పేరు కుమారి. మీరు ఎక్కడ నుండి వచ్చారమ్మా? హై స్కూల్ రోడ్డు పటమట్ల విజయవాడనే. విజయవాడ. మామూలుగా అయితే మేము ముస్లింస్లో నుంచి వచ్చాము అక్క, కాకపోతే నాకు మామూలుగా దేవుడు అంటే అస్సలు తెలియదు. కానీ పాప నాకు పెద్ద కుమార్తె ఉంది, ఆమె కొన్ని కారణాల వల్ల తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పటికి అప్పుడు సగం బాగా ఏడుస్తా అంటే 2003లో ఇక్కడ డంకర్ రోడ్డు వస్తాన్న మందిరం ఓపెనింగ్ అవుతుంటే ఆవిడ మా ఫ్రెండ్ నాకు ఫ్రెండ్ అయ్యింది, ఆవిడ తీసుకొచ్చింది. నన్ను తీసుకొస్తే అప్పుడు పాప వెళ్ళిపోయి అప్పటికే 3 నెలలు అయిపోయింది, ఎక్కడ ఎతికినా కనపడతలా. ఇక అన్నయ్యలేమో నన్ను కొట్టేసి ఒక గదిలో బంధించేశారు. బంధించినప్పుడు ఇక మా ఫ్రెండ్ చెబితే ఎట్లా ఒకటి నేను తప్పించుకొని వెళ్ళిపోయి వసన్న మందిరానికి వెళ్ళిపోతే అప్పుడు ఏసన్న గారు మాట్లాడారు, నువ్వు భయపడకుండా నిశ్చయముగుండు, నీ పక్షాన్ని నేనుండి యుద్ధం చేస్తాను, నువ్వు ధైర్యముగా ఉండు, నీ పాప ఎక్కడుందో నేను చెప్తానన్నప్పుడు అన్న చెప్పగా నేను లోబడిపోయి ఇక దేవుడిని తెలుసుకుంటా ఉన్నప్పుడు అన్నయ్యలు నేను దేవుడిని సన్నిధికి వెళ్తున్నానని నన్ను ఒకరోజు బాగా గుండెల మీద తన్నారు. తన్నా సరే నేను ఇళ్లలో పాస్ పని చేసేదానక్క, పని చేస్తూ చేస్తూనే ఎట్లా దొంగసాటికి బైబిల్ లేకుండా ప్రార్థనకి వెళ్తూ ఉండేదాన్ని. వెళ్తూ ఉన్నప్పుడు ఇక అట్లాగే 2003లో తెలుసుకున్నా, 2007లో రక్షించబడ్డాను. రక్షించబడ్డ తర్వాత చాలా శ్రమలు ఎదుర్కొన్నాను, అయినప్పుడు కూడా నేను ఎక్కడ ఎన్నడూ కూడా ఎన్ని తిరగకుండా నా యజమాను 2 ఏళ్ల పిల్లప్పుడే చనిపోయాడు. చనిపోయిన మా అత్తగారేమో నన్ను ఇంటి నుంచి దోచేసింది. దోచేసినప్పుడు కూడా ఎవరు అన్నదాన్ని తీసుకుని ఒక చిన్న రూమ్ తీసుకుని పాప వాళ్ళు ఇద్దరిని పెట్టుకొని జీవిస్తూ ఇక తర్వాత నాకు ఎన్నుపోస నొప్పి వచ్చేసింది. ఎన్నుపోస నొప్పి వస్తే ఇక లెగలోంచి
ఇక డైరెక్ట్ కూడా ఎల్లంచితే అయినప్పుడు ఏంటి ప్రభువా ఇలా వచ్చింది అని అంటే ఇక అందరూ దూషించారు. దూషించినప్పుడు ఇక ఎన్ని మందులు వాడినా తగ్గట్లా, ఆయుర్వేద మందు వాడినా, హోమియోపతి మందు వాడినా, ఇంగ్లీష్ మందు వాడినా తగ్గట్లా. తగ్గకపోతే ఒకటే నిర్ణయం తీసుకున్నా, ప్రభా బ్రతికిస్తే నీకు సాక్షిగా ఉంటాను, లేకపోతే నీ రాజ్యంలో నన్ను తీసుకెళ్ళి ప్రభా, ఇక నేనేం చేయలేను, నన్ను అందరూ చేయిపిడి చేశారు, మరి నీ చెంతకు నేను చేయలేను, నాకు ఎవ్వరు ఆదరణ లేదు, నువ్వు ఎక్కడే నాకు దిక్కని నేను నమ్ముకొని నేను జీవిస్తున్నాను ప్రభా అన్నప్పుడు వెను వెంటనే నాకు దేవుడు ఒక అస్తం వచ్చి తాకినట్టు ఆ బలహీనతలోంచి విడిపించాడు. అలాగే పాపకి, మా చిన్న పాపకి, చిన్న మనవడికి నాకు కరోనా వచ్చింది, మొన్న చెప్పి నాకు ఇక దడబుట్టేసింది. హాస్పిటల్లో పెడతారని భయం వేస్తే ఇక అప్పుడు లైవ్ ద్వారా వాక్యం వింటున్నారు. రమేష్ అంతే వాక్యం వింటూ ఉన్నప్పుడు యెషయా 53లో వాగ్దానం చేశాను, నువ్వు ఎందుకు కలవరపడతావు, నీ పక్షాన్ని ఎదోరాల పక్షాన్ని నేను యాజ్యం వేస్తాను, తండ్రి లేని బిడ్డకు నేను తనయుడిగా ఉంటాను, కలవరపడకు అని వాగ్దానంతో అన్నమాట మాటని వెంటనే ఇక మోక నుంచి కన్నీళ్లు కాచి ప్రార్థన చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ముగ్గురు కరోనా లేదని చెప్పారు. దేవుని స్తోత్రం, మిమ్మల్ని అద్భుతంగా రక్షించారు, బ్రతికించారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు. మరి కడవరకు ప్రభు కొరకు సాక్షిగా నిలబడి ప్రభు నామముకు మహిమార్థంగా బ్రతుకుదురుగాక. ఆమేన్.